కృష్ణా జిల్లా బాపలపాడు మండలం పెరికిడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో లోకల్ న్యూస్ పై వచ్చిన కథనాలను సర్పంచ్ జాన్ ప్రకాష్ తిప్పికొట్టారు. పండు నాగార్జున నాలుగో వార్డ్ వాలంటరీ అబ్బూరి ప్రియాంక చేసిన వ్యక్తిగత దోషణల్లో భాగంగా మాజీ సర్పంచ్ తవ్వమూర్తి నక్క పవన్ పై జరిగిన ఆరోపణలను ఆయన ఖండించారు. మరియు ఆమె పర్సనల్ పనుల వల్ల మానసిక ఒత్తిడి వల్ల విధి నిర్వహణ సరిగ్గా నిర్వర్తించలేదు మరియు రోజు విధులకు హాజరు కావట్లేదు. మరి మాకు ఆన్లైన్ సర్వేలు మూడు నెలలుగా నెలకు మూడు నాలుగు సర్వేలు గవర్నమెంట్ మాకు నిర్వహించడం జరిగింది. ఆ సర్వేలకు కూడా ఆమె విధులకు హాజరు కాకపోవటం మరి సచివాలయం స్టాఫ్ ఆమెను రోజు అడగటం ఆమె దానికి జవాబుదారి ఇవ్వకపోవటం వలన ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వట్లేదు. ఆమె పర్సనల్ పనుల్ని ఈ గ్రామ సచివాలయం మీద గ్రామ సచివాలయం స్టాఫ్ మీద వేసి నిందలు వేసి మా పంచాయతీ సెక్రటరీ గారు మా మీద ఎటువంటి ఒత్తిడి కానీ మేము జాయిన్ అయిన ఈ వాలంటరీ వ్యవస్థ జాయిన్ అయిన కాడి నుండి సార్తో మాకు ఎటువంటి ఇబ్బంది కానీ ఎటువంటి ఒత్తిడి కానీ అలాగే మాకు ఎటువంటి సమస్య వచ్చినా ఆయనే అండదండగా ఉంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాడు తప్ప మా మీద పెత్తనం కానీ ఎటువంటి ఒత్తిడి కానీ తీసుకురావట్లేదు. అలాగే మా సర్పంచ్ గారు కూడా మాకేదన్నా ఇబ్బంది వచ్చినా మా ఊరు మాకు ప్రజల సమస్యలు ఏమన్నా అవి ఆయన దృష్టికి తీసుకెళ్తే వార్డు మెంబర్ల కాడి నుండి మా పెరుగుడు పెద్దలు అందరూ కలిసి మాకు సహాయ సహకారాలు అందిస్తా గ్రామాన్ని అభివృద్ధిలో తీసుకెళ్తున్నారు తప్ప ఎటువంటి ఆమె మీద కక్ష కానీ ఏదన్నా తీసేయాలన్న ఆలోచన కానీ లేదని మా వాలంటీర్లు అందరి తరఫున మేము మీకు తెలియజేస్తున్నాం. మూర్తి గారు పవన్ కలిసి ఫోన్ తీసుకున్నారని అంటున్నారు, అదేంటి? అది ఫోన్ అనేది అసత్యం. ఎందుకంటే రెండు నెలలుగా ఆన్లైన్ సర్వేలు చేస్తున్నాము. దాని గురించి ఆమె సర్వే ఆమె పని ఆగిపోయింది. ఆగిపోవడం వలన అది మరి ఆ పని వేరే వాళ్ళు చేయాలి కాబట్టి సచివాలయం స్టాఫ్ అయిన వెల్ఫేర్ అసిస్టెంట్ మణికంఠ గారు అడగటం జరిగింది. అలాగే ఆయనే ఆ వర్క్ చేయటం జరిగింది. పవన్ గారు కానీ ప్రెసిడెంట్ గారు కానీ ఎటువంటి ఆమె దగ్గర ఫోన్ లాక్కోవడం కానీ ఆమెతో మాట్లాడటం కానీ జరగలేదు. ఈ పెరిగిడి పంచాయతీలో మూర్తి గారు పవన్ అవార్డు నడుస్తున్నారని అంటున్నారు. అలాంటిది ఏం లేదండి, ఎందుకంటే మేము రోజు వ్యక్తి మామూలుగా మూడు నెలల బట్టి అలా డ్యూటీకి అనేది రావట్లేదండి. రాకపోతే పంచాయతీ ఈఓ గారు ఫోన్ చేసి చెప్పి ఏమ్మా నువ్వు డ్యూటీకి రావట్లేదు సరిగ్గా అని మొత్తం బీమాలో కూడా అన్నీ ఆగిపోతున్నాయి సరిగ్గా అవ్వట్లేదు నీ వల్ల మేము మాట్లాడుతున్నాం అని చెప్పి చాలాసార్లు 20-30 సార్లు ఫోన్ చేశారు. కానీ ఎవరి ఫోన్కి రెస్పాండ్ అవ్వట్లేదు. రెస్పాండ్ అవ్వకపోతే కనీసం మా వెల్ఫేర్ ఆఫీసర్ గారు మరికంట గారికి కూడా ఫోన్ చేసి ఏమంటే ఒకసారి ఎల్లరేనండి కనీసం మరి ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు ఎవరి ఫోను ఒకసారి మీరైనా ఎల్లరేనంటే ఫోన్ ఆయన కూడా చేశాడు. ఆయన ఫోన్ చేస్తుంటే వేరే వాళ్ళతో లిఫ్ట్ చేపించి లేదు అది అని చెప్పి చెప్తుంది. సర్లే అని చెప్తే ఒకరోజు నా ఇక్కడ వచ్చిందని చెప్పి ఎవరో చెప్తే వెళ్ళానండి. ఫోన్ తీసుకుని వెళ్ళి ఫోన్ తీసుకురండి అంటే కొన్ని వర్క్ చేయకపోతే కొన్ని వేరే వాళ్ళతోనే చెప్పి చేయించుకుందాం కొన్ని వేరే ప్రైవేట్గా కొన్ని అవి చేయనప్పుడు మరి అభ్యమాలన్నీ ఆగిపోతుంటే అందరూ మరి అభ్యమాలు ఆగిపోతే మళ్ళీ అంటారు కదా అని చెప్పి ఇలా ఫోన్ తీసుకొచ్చి వేరే వాళ్ళతో వర్క్ చేయించాను. అలా చేయించి మూడు నెలలు బట్టి రాబోతుందిగా మళ్ళీ ఎదురు మా మీద ఇలా చేసి సెక్రటరీ గారికి చెప్పాం ఆల్రెడీ మేము ఏమంటే మూడు నెలలు రావట్లేదు అంటున్నారు కదా మరి ఏదో ఒకటి చేసి మరి చెప్పి చేయించండి అంటే అంతకుముందు కూడా ఆల్రెడీ ఆమె మీద చాలా కంప్లైంట్లు వచ్చినాయండి సరిగ్గా ఏందో మరి ఏమన్నా కొత్త వాళ్ళు చూసి చెప్పండి అండి అన్నారు మామూలు మాకు. అంటే సర్లేండి ఎందుకంటే ఆడపిల్లలు కదా ఎందుకు వచ్చిందో కొత్త వాళ్ళు ఏదేం లేదు ఒకసారి మళ్ళీ సర్ది చెప్పి ఏదో ఒకటి చెప్పి చేయించుకోనండి అని చెప్పి చెప్పామండి. అయినా సరే వినుకోకుండా అలా కనీసం ఎవరి ఫోన్ రెస్పాండ్ అయ్యేది కాదు చెప్పేది సమాధానం చెప్పేది కాదు అలా చేస్తుందండి. అలా చేసిన తర్వాత మూడు నెలలు బట్టి రాకపోయినా సరే జీతం కూడా ఆపట్లేదు అండి సర్లే ఎందుకులే అని చెప్పి జీతం కూడా ఇచ్చేస్తాను. అలాంటిది మొన్న పింఛన్ డబ్బుల కోసం పంచడానికనే చెప్పి వచ్చింది. వచ్చి అమ్మ నువ్వు సరిగ్గా రావట్లేదు అంటాను మరి ఏంటి పింఛన్ పంచుతావా లేదా అని చెప్పంటే ఏంటంటే మా నేను వస్తున్నా కదా రావట్లేదు అని చెప్పింది ఎవరో నేను నాకు ఆరోగ్యం బాగపోతే ఏం చెప్పమంటారు అదే అని చెప్పాను. అమ్మ పర్సనల్ విషయాలు అండి మాకెందుకమ్మా నువ్వు రావట్లేదుగా నువ్వు రావట్లేదు అని చెప్పి అందరూ నీ వల్ల చాలామంది బీమాలన్నీ ఆగిపోతున్నాయి
అని అని చెప్పి నువ్వు కన్ఫామ్గా తప్పకుండా రా రమ్మని చెప్పి అంటే నేను రానండి అని చెప్పి ఫోన్ అయ్యి అక్కడ పడేసి వెళ్ళిపోయిందండి. మొన్న వెళ్ళిపోతే సర్లే అని చెప్పి మానిపించేసి అని ఆ ప్లేస్ ఇప్పటి వరకు ఇంకా ఎవరైనా పెట్టను కూడా పెట్టలేదు కనీసం పెట్టుకోకుండా మళ్ళీ దైవ సాహం గారికి మేనగోళ్ళ అయిందంట. ఆయన ఏమో మా ఇష్టం ఆయనకి ఇష్టం వచ్చినట్టేసి న్యూస్ వేసేస్తున్నారు. అలా వేయడం చాలా తప్పు అని చెప్పి మేము ఖండిస్తున్నాము. మొన్న మండలాభిషేకండి సారీ అంటే తప్పైపోయింది అండి, మళ్ళీ ఎలాంటి చెప్పు రిపీట్ అవ్వదు అని చెప్పి ఆయన అడిగాడు. మమ్మల్ని దేనికి సారీ చెప్పారండి? ఇలా నిజనిజాలు తెలుసుకోకుండా ఇలా చేసినందుకు చాలా తప్పు అయిపోయిందండి. ఇంకోసారి అలా ఎప్పుడు ఎప్పుడు జరగదు, నిజనిజాలు ఏంటి తెలుసుకుని చెప్పి వేస్తానని చెప్పి అని చెప్పి అన్నాడు. అదే సారీ అని చెప్పి చేతులు పట్టుకుంటా సారీ అని మీరు మాకేం సారీ చెప్పవలేదు, ఇప్పుడుగా తెలుసుకున్నారు నిజనిజాలు తెలుసుకుని ఇప్పుడు జరిగింది వదిలేసేసి నిజనిజాలు తెలుసుకుని ఎప్పుడైనా సరే వేయండి అని చెప్పి మేము చెప్పాము. ఈరోజు ఒక వాలంటీర్ గురించి ఫోర్ న్యూస్ ఛానల్లో ఒక వార్త వచ్చిందండి. మేము పెరికిడి గ్రామానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ వాలంటీర్ వ్యవస్థ మరి అత్యున్నత స్థాయిలో పనిచేయాలని ఉద్దేశంతో మేము ఎక్కువ మంది మహిళలకి అవకాశం ఇచ్చామండి, అలాగే ఆవిడకి కూడా అవకాశం ఇచ్చాము. ఒక సంవత్సరం నుంచి సంవత్సరం క్రితం నుంచి కూడా వారి మీద మరి పార్టీ తరఫున కార్యకర్తలు కానీ వాళ్ళు కానీ కూడా ఎండిఓ దాకా లెటర్లు పెట్టారు. అమ్మాయి పనితీరు బాగుంటలేదు, భాష బాగుంటలేదు, ఎవరిని ఇంటికి వెళ్తే మరి ఎవరిని అనకుండా పేరు పెట్టి పిలుస్తుంది, మాకు గౌరవం అవ్వట్లేదు అని కూడా గతంలో చాలా ఫిర్యాదులు వచ్చినా మరి మేము నచ్చ చెప్పి ఇలా కాదమ్మా ఇలా నడుచుకోవాలమ్మని చెప్పి అమ్మాయికి మేము కంటిన్యూ చేపించాము. సెక్రటరీ గారు కూడా చెప్పి ఎండిఓ గారితో కూడా మాట్లాడి మేము తీసేమ్మాగండి మేము కేకలేస్తా ఉండి మళ్ళీ వాళ్ళు పట్టుకొడుతూనే ఉన్నాము. ఈ రోజున మరి ఆ ప్రియాంక అన్న అమ్మాయి వాలంటీరు సభాముఖ్య గారు తీసేశారు అనే మాట వాస్తవంగా నాకు తెలియదు. తీసేంతవరకు కూడా ఆ మాట ఫోర్ న్యూస్ ఛానల్ దేవాగారే చెప్పాడు, మీకు సంబంధం లేదండి మూర్తి గారు అని. మరి అదే దేవాగారు కావాలని చెప్పి పెరికిడి గ్రామంలో గొడవలు పెడతాకి వర్గపోరు సృష్టించడానికి కావాలని చెప్పి ఈ రంగం సృష్టించడం కరెక్ట్ కాదు. మేము పెరికిడి గ్రామంలో ఒకరికి సహాయం చేసేది తప్ప ఎవరి పట్ల కొట్టలేదు. మేము పెరికిడి గ్రామాభివృద్ధికి మరి వైఎస్ ఎంపీపీ మరి కొండరాణి గారు కానీ భర్త గారు నాగార్జున గారు కానీ ఇక్కడ నక్కా పవన్ గారు బాబు గారు మరి వైస్ ప్రెసిడెంట్ గారు అందరం కూడా సర్పంచ్ గారికి అండగా మేమందరం గ్రామాభివృద్ధి పాటుపడుతున్నాం. పాటుపడేలోనే ఎటువంటి ఇబ్బందులు లేకుండా జగనన్న పథకాలని పూర్తిగా సంక్షేమ ప్రజలకు చేరువవుతున్న దశలో ఏదో రంగా అల్లరి చేయాలి పెరిగి గ్రామాన్ని అనే ఉద్దేశంతో ఫోర్ న్యూస్ అతను కావాలని చేస్తున్న సృష్టిది కేవలం అతను గ్రామంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించడం చేసే అలజడి తప్ప ఏమీ లేదు. దయచేసి విద్యుత్తో ఆలోచించవలసిందిగా ఫోర్ న్యూస్ వాళ్ళు కోరుతున్నాను.